Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వ్యూహం మార్చిన వైసీపీ లోకేష్కు తప్పని నిరాశ. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్కు ఉనికి సమస్య ఏర్పడింది. తనను అడుగడుగున వైసీపీ సర్కార్ అడ్డుకోవాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. కానీ ఆయన కోరుకుంటున్నట్లుగా ప్రభుత్వం నడుచుకోవడం లేదు. ఈ ధోరణే లోకేష్కు అసలు నచ్చడం లేదు. అడ్డంకులు సృష్టించకుండా ఉంటే పాదయాత్ర లేదంటే దండయాత్ర అని లోకేష్ ప్రగల్భాలు పలకడం తెలిసిందే. తన పాదయాత్రను అడ్డుకోవడానికి 1000 మంది పోలీసులతో వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆయన కామెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 34 రోజుల పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆయన పాదయాత్ర సాగించారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఆయనపై 5 కేసులు బనాయించారు. పలమనేరు సభలో ప్రచార రథాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పడంతో లోకేష్ నిరసనకు దిగారు. ఈ ఘటనలో లోకేష్పై కేసు నమోదైంది. ఆ తర్వాత బంగారు పాళ్యంలో ప్రచార రథం మీద నుంచి ప్రసంగించొద్దని పోలీసులు అడ్డుకున్నారు. రథంతో పాటు సౌండ్ వాహనాలను సీజ్ చేశారు. ఇక్కడ కూడా లోకేష్పై కేసు నమోదైంది. ఆ తర్వాత తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుకుంట మండలంలోని గాజుల మండ్యం వద్ద స్టూల్పై ఎక్కి ప్రసంగిస్తూ ఉండగా లోకేష్ను సీఐ అడ్డుకున్నారు. అనంతరం తనను బెదిరించారని సీఐ ఫిర్యాదు మేరకు లోకేష్పై కేసు నమోదైంది. ఆ తర్వాత తిరుపతి, చంద్రగిరి, పొంగనూరు నియోజకవర్గాలలో లోకేష్ పాదయాత్ర సాగింది. ఈ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు తెలివిగా వ్యవహరించారు. లోకేష్ను ఏమాత్రం పట్టించుకోవద్దని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. లోకేష్ను అడ్డుకుంటే అతనికి ఉచిత ప్రచారం కల్పించినట్లవుతుందనే భావనతోనే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో తనను అడ్డుకుంటారని లోకేష్ ఆశించారు. కానీ లోకేష్ ఆశల్ని నీరుగార్చారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన్ను లైట్ తీసుకున్నారు. తాను ఏం మాట్లాడుతున్నా పోలీసులు అడ్డుకోకపోవడంపై లోకేష్ ఆశ్చర్యపోతున్నారు. దీంతో తన పాదయాత్రకు తగిన ప్రచారం రావడం లేదని ఆయన ఆందోళన చెందుతున్నారు. అసలే ఆదరణ కరువై పాదయాత్ర అంతంత మాత్రంగా సాగుతోంది. వైసీపీ మారిన వ్యూహంతో లోకేష్ పాదయాత్ర చప్పగా సాగుతోందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.